Hello friends, this video is about bio wish and product. This is the post harvesting wash. I am going to show you this video. This is the company. దీని గురించి కూడా మొత్తం కంప్లీట్ మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత శాంప్లింగ్ చేసిన తర్వాతనే వాడండి, లేదంటే అలాగే వాడేసి మరి సార్ చెప్పిన కదా నేను మేము వాడినాం లాస్ అయిందని నాకు చెప్పకూడదు. ఏంటంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, దీని గురించి కూడా మీరు కూడా శ్రద్ధగా మొత్తము కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ సేకరించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, లేదంటే దీనికన్నా మీరు మంచిగా వాడుతున్నారు కావచ్చు నాకు తెలియదు. నేను ఇక్కడ రీసెర్చ్ చేస్తే నాకు ఇది ఒకటి వచ్చింది. ఏంటంటే దీంతో షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. రిడ్యూస్ ఆర్డర్ అండ్ ఇంప్రూవ్స్ డిశ్చార్జ్ వాటర్ క్వాలిటీ. ఇప్పుడు ఇందులో ఇది వాడడం వల్ల అది వాసన కూడా తగ్గుతుందంట. వేస్ట్ వాసన వస్తుంది కదా ఫ్రూట్స్ నుంచి, ఆ వాసనను కూడా తగ్గుతుందంట. దాని గురించి కొద్దిగా ఇక్కడ నేను చెప్తున్నాను. ఇది బయోవాష్ టెక్నాలజీ వాళ్ళది ఉంది, నేను వెబ్సైట్ కూడా ఇక్కడ రాసినాను, మీరు వెళ్ళేసి కొద్దిగా చూడండి, బాగుంటే తీసుకోండి, లేదంటే ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇంక్రీజ్ ద స్టోరేజ్ లైఫ్. ఇది నాకు నచ్చింది ఏంటంటే ఇది ఒకటే స్టోరేజ్ చేసేటప్పుడు ఇది లైఫ్ ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఎక్కువ రోజులు అది మీ బనానా స్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాడుతున్నారు కావచ్చు, అయితే మీరు కూడా వాడే ఒకసారి చూడండి. మెయింటైన్స్ ఫ్రెష్నెస్ త్రూ అవుట్ ప్రొడక్షన్ షిప్పింగ్ షెల్ఫింగ్ అండ్ కన్జంప్షన్ ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెష్నెస్ అనేది ప్రోడక్ట్ యొక్క ఫ్రెష్నెస్ షిప్పింగ్ చేసేటప్పుడు అక్కడ షెల్ఫింగ్ చేసేటప్పుడు కన్జంప్షన్ ప్రాసెస్ అంతా అప్పుడు ఫ్రెష్ ఉంటుందంట, ఫ్రూట్ ఫ్రెష్ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా పాయింట్ ఏం చెప్తారంటే లాటెక్స్ రిమూవల్ అంటారు. లాటెక్స్ అంటే ఇప్పుడు మనకి మరకలు అవి అయిపోతుంటాయి కదా, ఇవి ఎలా అయితే అంటే ఇవి ఏదన్నా మన ఫ్రూట్ తొందరగా పండుతే అప్పుడు అయిపోతుంది. అంటే ఎంజైమ్స్ ఉంటాయి కదా, దాన్ని ప్రిజర్వ్ చేయకుండా కరెక్ట్ ప్రిజర్వ్ చేయకుండా కూడా ఇది అవుతుంది. అయితే ఈ ఐటమ్స్ అడ్హెసివ్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు లేటెక్స్ అనే అడ్హెసివ్స్ అంటే ఇప్పుడు మనము కట్ చేసినప్పుడు వైట్ వైట్ వెళ్తూ ఉంటాయి చూడండి అప్పుడప్పుడు, అటువంటి ఐటమ్స్ కూడా క్లీనింగ్ మంచిగా చేస్తుందంట ఇది కంప్లీట్గా. నెక్స్ట్ ఈ బయోవిష్ ఏం చెప్తే ఇప్పుడు చూడండి ఇది క్లీన్ అయిపోతుంది, ఇలా మొత్తం ఇక్కడ వైట్ వైట్ వస్తుంది చూడండి, అది క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఇలా వాటర్ను క్లీనింగ్ చేస్తారు. దీంతో ఇంకేమంటారు రెడ్యూసెస్ హార్మ్ఫుల్ వాష్ కెమికల్స్. ఇప్పుడు ఇది వాడడం వల్ల కొద్దిగా ఆర్గానిక్ వాషింగ్ లాగా చేసేటట్టు ఉంటుందంట. దీంతో ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయలేరంట వీళ్ళు, ఎక్కువ కెమికల్స్ లేవని చెప్తున్నారు. కొద్దిగా ఒకసారి వెరిఫై చేయండి, దీన్ని వెరిఫై చేసి మీరు యూజ్ చేస్తే చేయండి. ఇంప్రూవ్స్ నెక్స్ట్ ఏమంటారు ఇంప్రూవ్స్ వాష్ క్వాలిటీ అంటారు, వాష్ వాటర్ క్వాలిటీ అంటారు. రెడ్యూస్ వాటర్ ఇంప్రూవ్స్ డిశ్చార్జ్ వాటర్ క్వాలిటీ, మొత్తం వాష్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారంట. క్లీనింగ్ చేసేటప్పుడు ఆ వాటర్ కూడా క్లీన్ ఉంటుంది, అందులో కూడా ఎటువంటి కెమికల్స్ అటాచ్మెంట్స్ ఉండవు అన్నట్టు. నెక్స్ట్ ఎనర్జీ వాటర్ యూసేజ్ తగ్గుతుంది అని చెప్తున్నారు. మరి క్లీనర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటున్నారు. ఇది అదే వాడి చూడండి ఒకసారి, ఇది సింప్లిఫైస్ క్లీనింగ్. ఇక్కడ చూడండి లేటెక్స్ ఇస్ నో లాంగర్ స్టిక్కీ మేకింగ్ క్లీనింగ్ క్విక్కర్ అండ్ ఈజియర్ రెడ్యూసింగ్ మెయిన్ అవర్స్. అంటే ఇప్పుడు అది ఫెవికాల్ లాగా ఉంటుంది కదా, అలా ఉండదు అన్నట్టు, అడ్హెసివ్గా ఏముండదు, క్లీన్ చేసేటప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంటే ఎక్కువ వాటర్ కూడా మనకి అవసరం ఉండదు, తక్కువ వాటర్లోనే మంచి క్లీనింగ్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ కెమికల్ వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసిన తర్వాతనే యూజ్ చేయండి, లేదంటే ఇక్కడ మీకు వేరే ఐటమ్స్ ఏమైనా దొరుకుతుంటే అది చేయండి. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఉండాలి, మీ బనానాల్లో అది ప్యూరిటీ ఫ్రెష్నెస్ అనేది ఉండాలి, అది చూసుకోండి కొద్దిగా. అయితే బయోవేస్ట్ టెక్నాలజీస్ ఉంది ఈ వీడియో, మీరు కావాలంటే ఇక్కడ బయోవేస్ట్ టెక్నాలజీస్ ఉంది, వెళ్ళి చూసి దాన్ని యూజ్ చేస్తే చేయండి, లేదంటే ప్రాబ్లం లేదు. మీకు తెలిసిన ఏమైనా ఐటమ్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి దాని నుంచి క్లీనింగ్ చేయండి. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టోరేజ్ లైఫ్ పెంచాలి, క్వాలిటీ అనేది అలాగే ఉండాలి, ఫ్రెష్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వీడియో కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఈక్వడార్తో కంపీట్ చేయాలి,
టాప్ మోస్ట్ కంట్రీ ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో బనానాస్ వాళ్ళతో కాంపీట్ చేసేసి మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలని నా ఉద్దేశం ఉంది. దాన్ని బట్టి నేను ఈ వీడియోస్ తెస్తున్నాను, తయారు చేస్తున్నాను. కాబట్టి మీరు అలా హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్